वेमुలవాడ अर्बन मंडलम अर्बन अध्यक्षुलु पिल्ली कनकय्या आध्वर्यंलो माजी प्रधानमंत्री भारत रत्न इंदिरा गांधी 104వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం రైతులు ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ విజయమని ఆయన అన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అన్నారు। వెంటనే రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన కోరారు। అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేయడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు। రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేయడం బంద్ చేసి రైతులకు మేలు చేయాలని ఆయన అన్నారు। ఇట్టి సమావేశంలో పాల్గొన్నవారు పిల్లి కనకయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముడకే చంద్రశేఖర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బాసా రాజశేఖర్, ఎంపీటీసి కదిరే రాజకుమార్, कोडमंजा सरपंच पांडगा प्रदीप, शेबासपल्ली सरपंच, जिला कार्यदर्शुलु एरम वनपट्टला प्रभाकर रेड्डी, वंगा परशुराम, नियोजकवर्ग सोशल मीडिया कन्वीनर पिट्टला मल्लेशम, मंडल बीसीसीएल अध्यक्षुलु किसान सेल मंडल अध्यक्षुलु इट्टकाला लिंगन्ना, मंडल कांग्रेस पार्टी वाइस प्रेसिडेंट पोनाला रमेश, पांडगा परशुराम, मंडल अधिकार प्रतिनिधि चंद्रय्य, मंडल कोषाधिकारी, मंडल सोशल मीडिया कन्वीनर चिटला श्रीनिवास, ग्राम शाखल अध्यक्षुलु कार्तिकनकया, संदेला सतीश, पोचमपल्ली सुरेश, एरम देवराजु, इट्टकाल वेंकटेश, मुडके नरेश, अनुमला मल्लेशम, किसान सेल जिला कार्यदर्शि बोम्मा एल्लैया, एंबेरी देवराज, नायकलू कार्यकर्तलु तदितरुलु पाल्गोन्नारु।